ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళు ఏ స్కూటర్ కొనాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో మనం 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఏథర్ 450X జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందాం. ఏథర్ ఎనర్జీ వాళ్ళు తమ స్కూటర్ని అప్గ్రేడ్ చేసి రీసెంట్గా ఏథర్ 450X జెన్ 3 స్కూటర్ను లాంచ్ చేశారు. మీరు కనుక రేంజ్తో సంబంధం లేకుండా మంచి స్కూటర్ కొనాలనుకుంటే ఏథర్ 450X జెన్ 3ని కొనుక్కోవచ్చు. దీని స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. ఇది 3.3 కిలో వాట్ల రేటెడ్ పవర్ కలిగి ఉంది. ఇది PMS మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీనికి 3.7 కిలో వాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ నుండి శక్తి లభిస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్ కి 146 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెబుతారు. కానీ వాస్తవానికి 105 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 80 కిలోమీటర్లు. ఇంకా చివరిగా ఈ ఏథర్ 450X జెన్ 3 యొక్క ఎక్స్షోరూమ్ ధర 155,000 రూపాయలు. తర్వాత స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్. ప్రజెంట్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో టీవీఎస్ ఐక్యూబ్ కూడా ఒకటి. ఈ స్కూటర్ మనకు రెండు బ్యాటరీ ప్యాక్స్ వేరియంట్స్ తో లభిస్తుంది. ఒకటి 3.8 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. రెండవది 4.56 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో 140 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఇది 3 కిలో వాట్ల రేటెడ్ పవర్ కలిగి ఉంది. ఇది హబ్ మౌంటెడ్ BLDC ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 82 కిలోమీటర్లు. ఇంకా చివరిగా దీని ధర విషయానికి వస్తే 100 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్ అయితే 163,000. అదే 140 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్ అయితే 171,000. తర్వాత స్కూటర్ బజాజ్ చేతక్. బజాజ్ చేతక్ అనేది ఎంత ప్రసిద్ధి పొందిన స్కూటరో మన అందరికీ తెలుసు. ఈ బజాజ్ చేతక్ అనేది 3 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో 95 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఇది 3.8 కిలోవాట్ల రేటెడ్ పవర్ కలిగి ఉంది. అలాగే ఇది BLDC మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఈ స్కూటర్ 16 న్యూటన్ మీటర్ల టార్క్ తో కదులుతుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 80 కిలోమీటర్లు. ఇంకా చివరిగా ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర 140,000 రూపాయలు. తర్వాత స్కూటర్ ఓలా S1 ప్రో. ఎలక్ట్రిక్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన స్కూటర్ ఏదైనా ఉందంటే అది ఓలా స్కూటర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు రీజనబుల్ ప్రైస్ లో ఎక్కువ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఓలా S1 ప్రో స్కూటర్ 3.97 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో 181 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఇది 5.5 కిలోవాట్ల రేటెడ్ పవర్ కలిగి ఉంది. ఈ స్కూటర్ మిడ్ డ్రైవ్ IPM మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఇది 58 న్యూటన్ మీటర్ల టార్క్ తో కదులుతుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 115 కిలోమీటర్లు. ఇంకా చివరిగా ఈ ఓలా S1 ప్రో యొక్క ఎక్స్షోరూమ్ ధర 140,000 రూపాయలు. తర్వాత స్కూటర్ సింపుల్ వన్. ప్రస్తుతం అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న స్కూటర్ ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని టెస్ట్ డ్రైవ్ స్టార్ట్ చేశారు కాబట్టి త్వరలోనే డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ సింపుల్ వన్ స్కూటర్ రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ తో వస్తుంది. మొదటిది 4.8 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో 236 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. రెండవది 6.4 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో 300 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని తెలిపారు. ఇది 4.5 కిలోవాట్ల రేటెడ్ పవర్ కలిగి ఉంది. ఈ స్కూటర్ PMS మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఇది 72 న్యూటన్ మీటర్ల టార్క్ తో కదులుతుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 105 కిలోమీటర్లు. ఇంకా దీని ధర విషయానికి వస్తే 236 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్ 110,000. అదే 300 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్ అయితే 145,000గా ఉంది. మీరు కొనాలనుకుంటే ఈ 5 స్కూటర్లో ఏదైనా కొనవచ్చు. ఒకవేళ మాకు రేంజ్ తో సంబంధం లేదు, పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు అనుకునే వాళ్ళు ఏథర్ 450X జెన్ 3, టీవీఎస్ ఐక్యూబ్ మరియు బజాజ్ చేతక్ ను కొనుక్కోవచ్చు. మాకు రేంజ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఓలా S1 ప్రో మరియు సింపుల్ వన్ స్కూటర్ ను కొనుక్కోవచ్చు. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఈ వాహన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.